హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము ట్రై మెథడ్లో భాగంగా ప్రాజెక్టు పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. మనం ఇంతకుముందు వీడియోస్లో మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల మొత్తాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ ప్రాజెక్టు పద్ధతితో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు స్టార్ట్ చేసుకుంటున్నామనే విషయాన్ని గమనించాలి. అయితే విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో అత్యంత ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే ఈ ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ ప్రాజెక్టు పద్ధతికి ఉన్న మరొక పేర్లు కానీ చూసినట్టయితే దీన్ని ప్రకల్పన పద్ధతి అంటారు, దీన్ని ఉద్యమ పద్ధతి అని కూడా అంటారు, అలాగే ఉపాయాల పద్ధతి అంటారు, ప్రక్షేపణ పద్ధతి అంటారు, ఎత్తుగడల పద్ధతి అంటారు, ఆలోచనల పద్ధతి అంటారు, క్షేత్ర అధ్యయన పద్ధతి అంటారు, అలాగే అభిరుచి కేంద్ర పద్ధతి అంటారు, అలాగే యత్నాల పద్ధతి అంటారు, అలాగే ప్రణాళిక పద్ధతి కూడా అనడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అనేక పేర్లుంటేనే అది ఎంత ఇంపార్టెంటో మనం అర్థమవుతుంది. ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అసలు ప్రకల్పన అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రయోజనం ఆశించి ప్రణాళికాబద్ధమైన, ఓకేనా, ప్రణాళికాబద్ధంగా సామాజిక మరియు సహజ పరిసరాల్లో ఆ ప్రయోజనాన్ని సాధించడమే ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ అనడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదైతే ప్రయోజనాన్ని ఆశించామో ఆ ప్రయోజనాన్ని ప్రణాళికాబద్ధంగా వేసుకొని సామాజిక మరియు సహజ పరిసరాల్లో ఆ ప్రయోజనాన్ని సాధించడమే ఈ ప్రకల్పన అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ ప్రాజెక్టు పద్ధతిని దేనికి అనుగుణంగా ప్రవేశపెట్టారంటే జాన్ డ్యూయి అనే శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి వ్యవహారిక సత్తావాదం యొక్క తత్ఫలితమే ఈ ప్రకల్పన పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. దాన్ని మనము ప్రాగ్మాటిజం అనడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డ్యూయి. దాన్ని అభివృద్ధి చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే విలియం జేమ్స్ అనే విషయాన్ని గమనించాలి. ఆ వ్యవహారిక సత్తావాదం నుంచే ఈ ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది పుట్టింది అనే విషయాన్ని గమనించాలి. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రాజెక్టు పద్ధతిని వ్యవహారిక సత్తావాదం అందించిన కానుకగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనా, దాని నుంచి పుట్టింది కాబట్టి. అయితే ఈ ప్రాజెక్టు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే అమెరికా దేశంలో అంటే కొలంబియా విశ్వవిద్యాలయం చెందిన, ఓకేనా, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ విలియం హెచ్ కిల్ ప్యాట్రిక్ అనే అతను 1918 దీన్ని ప్రతిపాదించాడు. ఏ సంవత్సరంలో? 1918 ఎవరు ప్రతిపాదించారంటే కిల్ ప్యాట్రిక్ అనే అతను ప్రతిపాదించాడు. ఆయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి. ఏ విశ్వవిద్యాలయం చెందిన వ్యక్తి అంటే కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి. ఏ సంవత్సరం అంటే 1918 ఈ ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టారనే విషయాన్ని గమనించాలి. అందువల్లనే కిల్ ప్యాట్రిక్ని ఏమంటారంటే ప్రాజెక్టు పద్ధతి పితామహుడు అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ప్రాజెక్టు పద్ధతికి ఒక బోధనా పద్ధతిగా రూపొందించిన వ్యక్తి ఎవరంటే స్టీవెన్సన్ అనే అతను దీన్ని ఒక బోధనా పద్ధతిగా రూపొందించారనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ స్టీవెన్సన్ అనే శాస్త్రవేత్త రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆ కిల్ ప్యాట్రిక్ మాత్రం అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి, స్టీవెన్సన్ మాత్రం రష్యా దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన పితామహుడు అంటారు. దీన్ని ఒక బోధనా పద్ధతిగా రూపొందించిన వ్యక్తి ఎవరంటే స్టీవెన్సన్ అనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ప్రాజెక్టు పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంతకుముందు సాంప్రదాయ బోధనా పద్ధతులు మొత్తానికి కూడా తిరుగుబాటు చేసి పద్ధతి వచ్చేసింది అనమాట. సాంప్రదాయ పద్ధతులు మొత్తం కూడా తిరుగుబాటు చేసి వచ్చిన పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అంటే 20వ శతాబ్దపు విద్యారంగంలో ఒక నూతన అధ్యయనాన్ని నెలకొల్పిన పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనా, అయితే ఈ ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద జరిగిన చర్చ మరి ఏ ఇతర పద్ధతుల మీద జరగలేదు అనే విషయాన్ని కూడా గమనించాలి. అంత ముఖ్యమైన పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఈ ప్రాజెక్టు పద్ధతి జాన్ డ్యూయి పేర్కొన్న పనిచేస్తూ నేర్చుకోవడం, దాన్ని మనం ఏమంటే లెర్నింగ్ బై డూయింగ్ సూత్రం ఆధారంగా ఇది రూపొందించారనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ప్రాజెక్టు పద్ధతిలో జీవించడం కోసం కాకుండా జీవిస్తూ నేర్చుకోవాలనే ముఖ్యమైన సంకల్పం ఆధారంగా ఈ ప్రాజెక్టు పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. చూడండి, అంటే జీవించడం కోసం కాకుండా పనిచేస్తూ నేర్చుకోవడం అనమాట. ఓకేనా, లెర్నింగ్ బై లివింగ్, ఓకేనా, పనిచేస్తూ నేర్చుకోవడం ద్వారా, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా అభ్యసనాన్ని బాగా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా, అర్థమైన, జీవించడం కోసం కాకుండా పనిచేస్తూ జీవిస్తూ నేర్చుకోవడమే ఈ ప్రాజెక్టు పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని
గమనించాలి. అయితే ఇది విద్యార్థుల యొక్క ఇష్టానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఇది, కాబట్టి ఇది విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానము, అలాగే ఇది కృత్యాధారమైనది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అది ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన ముఖ్యమైన పరిచయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన నిర్వచనాలు కానీ చూసుకున్నట్టయితే చాలా సింపుల్ నిర్వచనాలు ఉన్నాయి, అవి ఒక్కసారి కానీ గుర్తుపెట్టుకోండి. దీనికి మొట్టమొదటి నిర్వచనం ఇచ్చిందంటే ప్రాజెక్టు పద్ధతి పితామహుడైనటువంటి కిల్ ప్యాట్రిక్ 1918 చిన్న సింపుల్గా 2 పదాలు నేర్చుకోండి. హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఉండేది ప్రాజెక్ట్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే కిల్ ప్యాట్రిక్. హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా వస్తే కిల్ ప్యాట్రిక్ అనే అతను నిర్వచనం ఇచ్చాడనే విషయాన్ని గమనించాలి. అలాగే స్టీవెన్సన్ సహజమైన సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఒకటే ఒక పాయింట్, సహజమైన సమస్యాత్మక, ఇక్కడ ఎస్సులు 3 ఉన్నాయి చూడండి, సహజ సమస్యాత్మక స్టీవెన్సన్, 3 ఎస్సుల కలయికే స్టీవెన్సన్ అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నిజ జీవితమే ప్రాజెక్ట్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బైనింగ్ అండ్ బైనింగ్. నిజ జీవితం అంటే బైనింగ్ అండ్ బైనింగ్ అనేది గుర్తు తెచ్చుకోండి. అలాగే పాఠశాల వాతావరణంలో తీసుకొచ్చిన నిజ జీవిత అంశమే ప్రాజెక్టు, అంటే పాఠశాల వాతావరణం అంటేనే బెల్లారుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా అని ప్రాజెక్టును నిర్వచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే కిల్ ప్యాట్రిక్. అలాగే సహజమైన సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్టు, 2 ఎస్ల కలయిక స్టీవెన్సన్. అలాగే నిజ జీవితము అంటేనే అర్థమయ్యేది ఎవరి అంటే మనకి నిజ జీవిత సన్నివేశం లక్ష్యాత్మక కృత్యం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కింద దాంట్లో కూడా నిజ జీవిత అంశం వచ్చేసింది కాబట్టి లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది బైనింగ్ అండ్ బైనింగ్. బెల్లారుడు అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్పారంటే పాఠశాల వాతావరణంలోకి వచ్చిన నిజ జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరై అంటే బెల్లారుడు అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు కానీ తీసుకున్నట్లయితే ప్రాజెక్టు పద్ధతి యొక్క సూత్రాలు కానీ తీసుకుంటే ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు మొత్తము 6 ఉంటాయి. 1 ఉద్దేశ సూత్రము, అలాగే వాస్తవిక సూత్రము, అనుభవ సూత్రము, స్వేచ్ఛా సూత్రము, కార్యకలాప సూత్రము, ఉపయోగిత సూత్రం అని చెప్పి 6 రకాల సూత్రాలు ప్రాజెక్టు పద్ధతిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఒక్కోసారి మనకు బిట్టి ఎలా అడుగుతారంటే 3 సూత్రాలు సరైనవి ఇచ్చి ఇది కానిది ఏమిటని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు పద్ధతిలో 6 సూత్రాలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉండాలనే విషయానికి గమనించాలి. ఉద్దేశ సూత్రం అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు మంచి ఉద్దేశంతో కూడుకుని ఉండాలి. ఉద్దేశం లేని ప్రాజెక్టు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అది సఫలవంతం కాదు. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే ప్రాజెక్ట్ చేపడుతున్నామో ఆ మంచి ఉద్దేశంతో కూడుకుని ఉండాలనే విషయాన్ని గమనించాలి. అలాగే వాస్తవికతను కలిగి ఉండాలి. విద్యార్థులు వాస్తవ సన్నివేశంలో పనిచేయగలిగే విధంగా ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉండాలనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆ ప్రాజెక్టు వల్ల విద్యార్థి వ్యక్తిగతంగా అనుభవం నేర్చుకునే విధంగా పనిచేయడానికి ఆ ప్రాజెక్టు తోడ్పడాలి అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి అనుభవ సూత్రం కూడా ప్రాజెక్టులో ఉండాలనే విషయాన్ని గమనించాలి. అలాగే స్వేచ్ఛా సూత్రం కూడా ప్రాజెక్టులో ఉండాలి. ఎందుకంటే విద్యార్థులు ఏదైనా పనిచేసేటప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యసించేటట్టు చేయాలి. ఉపాధ్యాయులు ఎటువంటి పరిస్థితుల వాళ్ళ మీద నిర్బంధం ఉంచకూడదు అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే కార్యకలాప సూత్రం అనేటువంటిది ఎలా ఉంటుందంటే విద్యార్థులందరూ కూడా అందరూ సమిష్టిగా వివిధ కార్యకలాపాల్లో వ్యక్తిగతంగా పాల్గొనాలి, సమిష్టిగా పాల్గొనే విధంగా ఆ కార్యకలాపాల సూత్రం కూడా ఖచ్చితంగా ప్రాజెక్టులో భాగంగా ఉండాలనే విషయాన్ని గమనించాలి. అలాగే లాస్ట్ పనిలో ఉపయోగ సూత్రము, కార్యక్రమాల ద్వారా పొందిన జ్ఞానం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ విధంగా ప్రాజెక్టు పద్ధతికి కొన్ని సూత్రాలు ఉన్నాయనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే ప్రాజెక్టు పద్ధతికి రకాలు, కిల్ ప్యాట్రిక్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే ప్రాజెక్టు పద్ధతికి మొత్తం కూడా 4 రకాలుగా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే ఉత్పత్తిదారుని రకము అని చెప్పి ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్పత్తిదారుని రకం ద్వారా, ఈ ప్రాజెక్టు ద్వారా వస్తువులను ఉత్పత్తి చేస్తే దాని ఉత్పత్తిదారుని రకం అనడానికి అవకాశం ఉంటుంది. దీంట్లోని కీవర్డ్ ఉంది చూడండి, అంటే విద్యార్థి ఉత్పాదకతతో కూడుకున్న కార్యకలాపాల్లో పాల్గొని ఆ ఉత్పత్తిలో పాల్గొంటే దాన్ని ఏమంటారంటే ఉత్పత్తిదారుని రకం అనడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బొమ్మలు తయారు చేయడం కావచ్చు, కూరగాయలు పండించడం కావచ్చు, అలాగే నమూనాలు తయారు చేయడం కావచ్చు, అలాగే పుష్పాలు కావచ్చు, పండ్లు పండించడం కావచ్చు, అలాగే బడితోటలో ఏమన్నా కానీ కొన్ని కూరగాయల చెట్లు ఇలాంటి మొత్తం కూడా ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటారంటే ఉత్పత్తిదారుని ప్రాజెక్ట్ అనడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. 2వది కానీ తీసుకుంటే వినియోగదారుని రకం అన్నమాట.
ఇది ఈ రకం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందగలిగే దాన్ని ఏమంటారంటే వినియోగదారుని రకం అనడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు అనుభవాన్ని సంపాదించి ఆనందిస్తూ ఉంటారనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాటకీకరణం నమూనా పార్లమెంట్ చేసి చేయడం వలన విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు, అలాగే అనుభవాన్ని సంపాదించి ఆనందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారుని రకం కూడా ప్రాజెక్ట్ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ సమస్య రకము, ఈ సమస్య రకం ప్రాజెక్టు ద్వారా సమస్య పరిష్కార మార్గాన్ని కనుక్కుంటే అది సమస్య మార్గం, అంటే సమస్య పరిష్కార రకం ప్రాజెక్ట్ అనడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే కాలుష్యానికి కారణాలు తెలుసుకోవడము, అంటే ఆ సమస్య కారణాలు తెలుసుకుంటే అది సమస్య రకం ప్రాజెక్ట్ అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ తర్ఫీదు రకము, ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించగలిగితే, విద్యార్థుల యొక్క నైపుణ్యాలను పెంపొందించగలిగితే దాన్ని ఏమంటారంటే తర్ఫీదు రకం అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో ఏం చేయదు, కార్యకలాపాలను పదే పదే చేయించడం ద్వారా వాళ్ళలో నైపుణ్యం పెంపుతుందనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా ఒక పటాన్ని గీయిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ గీయిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పటం మీద వాళ్ళకి నైపుణ్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రాజెక్టుకు 4 రకాలు ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే కిల్ప్యాట్రిక్ అనే విషయాన్ని గమనించాలి. అది ఒకటి ఉత్పత్తిదారుని రకము, వినియోగదారుని రకము, సమస్య రకము, తర్ఫీదు రకం అని చెప్పి 4 రకాలుగా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంటు ప్రాజెక్టు పద్ధతి యొక్క సోపానాలు చాలా ఇంపార్టెంటు. మొట్టమొదట ప్రాజెక్టు పద్ధతి యొక్క సోపానాలు కానీ తీసుకున్నట్టయితే సన్నివేశాన్ని ఏర్పరచడము, అంటే మొట్టమొదట ఎప్పుడైనా కానీ ఆ సన్నివేశాన్ని లేదా పరిస్థితిని కల్పించాలనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రాజెక్టు ఎంపిక చేసుకోవాలి, మొత్తం కూడా ఆర్డర్ పరంగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఆర్డర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రణాళిక రచన, అలాగే ప్రణాళికను నిర్వర్తించడము, అలాగే మూల్యాంకనము లేదా ఉపయుక్తత అంటారు, అలాగే నమోదు, ఇవన్నీ కూడా ఆర్డర్ క్రమంలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. మొట్టమొదటి ఏదైనా ఒక ప్రాజెక్టు తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు చర్చలు కావచ్చు సంభాషణ ద్వారా కావచ్చు విద్యార్థులకి ఆ ప్రాజెక్టు గురించి పరిచయం చేయాలి, సన్నివేశాన్ని ఏర్పరచాలి, ఆ పరిస్థితిని కల్పించాలి, మొత్తానికి మోటివేషన్ చేసి ఏ ప్రాజెక్ట్ అయితే ఉంటుందో ఆ ప్రాజెక్టు మీద సంసిద్ధతను కల్పించాలి, ఆ సంసిద్ధ కోసం ప్రశ్న అడగవచ్చు, చర్చలు చేయొచ్చు, సంఘటనల ద్వారా మొత్తం కూడా సమస్యను గుర్తించేలా ప్రయత్నం చేయాలి. దాన్ని ఏమంటారంటే సన్నివేశాన్ని ఏర్పరచడం అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవాలి, విద్యార్థులు తమకు ఏదైతే ఇష్టమైందో ఆ ఇష్టమైన ప్రాజెక్టును ఎంపిక చేసుకునేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని మనము గమనించాలి. అంటే ఎంచుకున్న ప్రాజెక్టు విద్యార్థుల యొక్క అవసరం తగినట్లుగా ఉండే విధంగా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడి మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రణాళిక రచన, విద్యార్థులు ప్రాజెక్టును ఎలా నిర్వహించాలో ప్రణాళిక కూడా తయారు చేసుకోవాలనే విషయాన్ని గమనించాలి. దీన్ని వ్యూహరచన అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టు ఫలితము ప్రణాళిక రచన మీదనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో వ్యూహరచన చేయాలి. మొట్టమొదట 2-3 ఊహాలను దృష్టిలో పెట్టుకొని మంచి విధానాన్ని ఎంచుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఎప్పుడైనా ప్రాజెక్టు విజయం అనేటువంటిది ఈ ప్రణాళిక లేదా వ్యూహరచన మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రణాళికను నిర్వర్తించడము, దాన్ని మనం అమలుపరచడం అని కూడా అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? ప్రణాళికను నిర్వర్తించడము అది ప్రాజెక్టు పద్ధతిలో అతి ముఖ్యమైన సోపానము. సుదీర్ఘమైన ప్రణాళిక నిర్వహించడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టు పద్ధతిలో అతి ముఖ్యమైనది ఏమిటంటే ప్రణాళికను నిర్వర్తించడము నిర్వహించడము అనే విషయాన్ని గమనించాలి. ఇది అతి దీర్ఘమైనదిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇది విద్యార్థులకు ఏమైనా అభిరుచులు కానీ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి పనులు అప్పజెప్పాలి. పనులు అప్పజెప్పిన తర్వాత ఉపాధ్యాయుడు తగిన సూచనలు అందిస్తూ నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టు పూర్తయ్యేలా చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉపాధ్యాయుల మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళిక నిర్వహించడం కూడా ఉపాధ్యాయుల మీద ఉంటుంది, ఆ చేయాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. లాస్ట్ అండ్ నెక్స్ట్ మూల్యాంకనం లేదా ఉపయుక్త, విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్టును సమీక్షించాలి. అంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సమీక్ష జరిపి ఆ ప్రాజెక్టులో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే దాన్ని తెలియపరిచి తగిన మార్గాలను కూడా సూచించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇలాంటి లోటుపాట్లు చెప్పడం వలన భవిష్యత్తులో జరిగే ప్రాజెక్టులను విద్యార్థులు బాగా చేయడానికి తోడ్పాటును అందిస్తుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఖచ్చితంగా ప్రాజెక్టు చేసిన తర్వాత మూల్యాంకనం లేదా ఉపయుక్త చేయాల్సిన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గమనించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ నమోదు చేయడము, అంటే విద్యార్థి ప్రాజెక్టుకు సంబంధించిన అభ్యసన కార్యకలాపాలన్నింటిని కూడా పుస్తకంలో నమోదు చేయాలి. ఓకేనా? ఎలా నమోదు చేయాలంటే తాము ప్రాజెక్టుని ఎందుకు
ఎందుకు ఎన్నుకున్నాము, ఎలా ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలుపరిచారు, దాని యొక్క మూల్యాంకనం ఎలా ఉంది, లాస్ట్ ఫలితం ఎలా వచ్చింది, దీంట్లో ఏమైనా గుణాలు ఉన్నాయా, దీంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, మొత్తం కూడా నివేదిక రూపంలో తరగతి గదిలో చర్చించాల్సిన బాధ్యత ఉంటుంది. దీన్ని నివేదిక తయారు చేయడం అని కూడా అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇలా ప్రాజెక్టు పద్ధతికి మొత్తం కూడా 6 సోపానాలు ఉంటాయి. సన్నివేశాలను ఏర్పరచడము, ప్రాజెక్టు ఎంపిక, ప్రణాళిక రచన లేదా వ్యూహ రచన, అలాగే ప్రణాళికను నిర్వర్తించడము లేదా అమలుపరచడము, మూల్యాంకనము, ఉపయుక్తత, నమోదు చేయడము లేదా నివేదికను తయారు చేయడం అని చెప్పి 6 లక్షణాలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే ఈ ప్రాజెక్టు పద్ధతి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని లోపాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది మనోవైజ్ఞానిక సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది కాబట్టి అతని యొక్క సామర్థ్యాలు అతని యొక్క అభిరుచులకు అనుగుణంగా పోతుంది కాబట్టి ఇది మనోవైజ్ఞానిక సూత్రాలకు అనువైందిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏమిటంటే విద్యార్థులకు స్వేచ్ఛ అనేటువంటిది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే తాము ఏదైతే చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ కూడా విద్యార్థులకు ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే శ్రమ గౌరవాన్ని సమర్థిస్తుంది, అంటే విద్యార్థులు పనిచేస్తాన్ని బట్టి ఆ గౌరవాన్ని సమర్థించే పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి అనడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు పద్ధతి ద్వారా పాఠ్య విషయాల పట్ల సహసంబంధాన్ని కూడా ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. పాఠ్య విషయాల పట్ల సహసంబంధం కూడా ఏ పద్ధతి ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందంటే ప్రాజెక్టు పద్ధతి ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే జీవితంలో వాస్తవిక పరిస్థితికి అనుగుణంగా విద్యను బోధించడానికి అవకాశం ఉండే పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ ప్రాజెక్టు పద్ధతి అనే మాత్రం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వెనకబడిన విద్యార్థులు కూడా ప్రాజెక్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళకి ఎంతమాత్రం సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి అనుగుణంగా పోతూ ఉంటారు కాబట్టి అందరూ కూడా మేము తక్కువ మేము ఎక్కువ అనే భావన లేకుండా అందరూ చురుగ్గా పాల్గొనడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ప్రజాస్వామ్య జీవన మార్గానికి ఇది శిక్షణ ఇచ్చే పద్ధతి కూడా ఏ పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. దీనికి కంటత అవసరం లేదు, జ్ఞాపకంతో అవసరం లేదు, లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా మాత్రం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి. ఈ విధంగా ప్రాజెక్టు పద్ధతికి మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ఎక్కడైతే ప్రయోజనాలు ఉంటాయో అక్కడ కొన్ని మైనస్లు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ మైనస్సులు లేదా పరిమితులు ఏమిటంటే పాఠశాల కార్యక్రమాలు మొత్తం కూడా తారుమారు చేస్తుంది. అంటే విద్యార్థులు వాళ్ళు తీసుకున్నప్పుడు ఎవరు ఏమేమి చేస్తున్నారో కూడా అవి పట్టించుకోకపోతే అవన్నీ తారుమారు కూడా అవడానికి అవకాశం ఉండే పద్ధతి పద్ధతి అంటే ఈ ప్రాజెక్టు పద్ధతి. అలాగే ఖచ్చితమైన కాల నిర్ణయ పట్టికను అనుసరించడానికి సాధ్యం కాదు. ఉండే సమయమే తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఎంత సమయం పెట్టాలి, ఎంత సమయం పెట్టకూడదు అని చెప్పి ఆ కాల నిర్ణయ పట్టికను కూడా అనుసరించడానికి పెద్దగా సాధ్యం కాని పద్ధతి పద్ధతి అంటే ఈ ప్రాజెక్టు పద్ధతి అని చెప్పి ఇది కూడా దీనికి మైనస్ అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే విద్యార్థి తాను పొందిన జ్ఞానం క్రమంగా ఉండక అస్తవ్యస్తంగా ఉందని భావిస్తాడు. ఓకేనా, విద్యార్థి ఏదో తన లోకంలో తాను చేసుకుని పోతూ ఉంటాడు, అది బాగా అర్థం చేసుకోలేకపోవచ్చు కాదు, అప్పుడప్పుడు అస్తవ్యస్తంగా ఉంటుందని భావించడానికి అవకాశం ఉండే పద్ధతి ఈ ప్రాజెక్టు పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అలాగే దీంట్లో బోధించే పాఠ్యాంశాలు పాఠ్య గ్రంథాలు అందుబాటులో లేవు. అంటే మనం ఏదైతే ప్రాజెక్టు అంశం తీసుకోవాలనుకుంటామో ఒక్కోసారి అందుబాటులో కూడా లేకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది దీని యొక్క మైనస్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రాజెక్టు చేయాలంటే చాలా కాలం పడుతుంది కాబట్టి ఇది కాలయాపనతో కూడుకుంది. అలాగే ఒక ప్రాజెక్టు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఏదైనా ఒక ఊరికి టూర్ వేసామనుకోండి, జల కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ఇలాంటి చేయాలనుకోండి, ఆ టూర్ వేసినప్పుడు కొంత ఖర్చుతో కూడుకుని ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మైనస్. అలాగే ఎప్పుడు ప్రాజెక్టు చేస్తూ ఉంటే అసలు సిలబస్సు పూర్తిగా మరుగున పట్టిపోయేదానికి అవకాశం ఉంటుంది. పూర్తి సిలబస్ను కూడా ఉపాధ్యాయుడు మొత్తం కూడా పూర్తి చేయలేరు కాబట్టి ఈ పద్ధతి వల్ల ఇది ఒక మైనస్ కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగించడం చాలా కష్టంగా ఉంటుంది, అది కూడా దీని యొక్క మైనస్గా చెప్పడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఈ ప్రాజెక్టు పద్ధతి ద్వారా బోధించే పాఠ్యాంశాలు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పాఠ్యాంశాలు అడిగి ఇది దేనికి సంబంధించింది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక్కసారి గమనం తెచ్చుకోండి. ఒక బడి తోట, అలాగే రోడ్డు భద్రత అంటే ఆ నలుగురు కలిసి చేసే అన్ని ప్రాజెక్టుల కిందకి వస్తాయనే విషయాన్ని గమనించాలన్నమాట. ఓకేనా, రోడ్డు భద్రత విద్య అలాంటి పాఠ్యాంశాలు బోధించాలంటే ఇది, అలాగే పాఠశాల బ్యాంకు కావచ్చు, అలాగే గృహ బడ్జెట్ కావచ్చు, అలాగే స్థానిక స్వపరిపాలన అంటే విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించవచ్చు, అలాగే నిరక్షరాస్యత ఎలా ఉంది, అధిక జనాభా ఎలా ఉంది, సమాజంలో స్త్రీల యొక్క స్థాయి ఎలా ఉంది మొత్తం సర్వే చేయొచ్చు, అలాగే వ్యవసాయం ఆహార పంటలు ఎలా పండిస్తూ ఉన్నారు, అలాగే కోఆపరేటివ్ స్టోరేజ్ దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన పండుగలు పాఠశాల నిర్వహించడం
కావచ్చు, పౌరసత్వ శిక్షణ శిబిరాలు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా దేని ద్వారా బోధించడానికి అవకాశం ఉంటుందంటే ప్రాజెక్టు పద్ధతి ద్వారా, లెర్నింగ్ బై డూయింగ్, దీన్ని ఆచరణ ద్వారా, పనిచేయడం ద్వారా, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే విషయాన్ని కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రతి పాఠ్యాంశం ఇచ్చి ఈ ప్రాజెక్టు పద్ధతిలో అనువైన పద్ధతి ఏంటని చెప్పి కూడా కొన్నిసార్లు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. అలాగే దీనికి సంబంధించిగా తీసుకుంటే తారండ ఏకైక మూడు సూత్రాలు, అభ్యాస సూత్రం కావచ్చు, సంసిద్ధ సూత్రం కావచ్చు, ఫలిత సూత్రం మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే అంతర్దృష్టి అభ్యాసంలో సమస్య పరిష్కార పద్ధతికి మొత్తం కూడా అలాగే ప్రాజెక్టు పద్ధతికి అనుగుణంగానే ముందుకు పోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ విధంగా ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి ముఖ్యమైన అంశాలు మొత్తం కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము. ఒకనా ఖచ్చితంగా దీంట్లో నుంచి బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం ఉంటే దీన్ని చూడడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.